ఒప్పంద విధానంలోకి తీసుకోండి. పవన్ కళ్యాణ్ కోరిన పొరుగు సేవల టీచర్లు. గిరిజన సంక్షేమ గురుకులాల్లో గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ ఉన్న తమను ఒప్పంద విధానంలోకి తీసుకొని 2022 పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని పొరుగు సేవల ఉపాధ్యాయులు, అతిథి లెక్చరర్లు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన అయితే కలిసి తమ సమస్యలను అయితే వివరించారన్నమాట. మంజూరైన పోస్టులో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్నాం, తక్కువ జీతం ఇస్తూ శ్రమ దోచుకుంటూ ఉన్నారు అని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి ఆ సంఘం నాయకులను పిలిచి పూర్తి వివరాలు అయితే కనుక్కున్నారన్నమాట. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి సమాన పనికి సమాన వేతనం అనే సిద్ధాంతాన్ని అమలు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో 15 ఏళ్ళ నుంచి ఇలా ఈ చాలీ చాలని బతుకులతో వస్తున్నామని కనీస వేతనం అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు. అది కూడా ఒప్పందంలోకి తీసుకోవాలని చెప్పేసి అంటున్నారన్నమాట. సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి, అలాగే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్.